మాదియాలి చిరంజీవి గారు ఒప్పుకున్నారు రామ్ చరణ్ గారు ఒప్పుకున్నారు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ స్టోరీ స్టోరీ మరి స్టోరీ కావాలంటే ఓకే హలో బోయపాటి గారా హలో నేను నేను కొరటాల శివ గారు మాట్లాడుతున్నాను సార్ అది మన మీరు అఖండ సినిమా తీశారు కొంచెం అటు ఇటు తిప్పేసి ఇదో కొట్టేస్తాను మీకు ఏమైనా ప్రాబ్లమా కాపీ రేట్ జీపి ఏమైనా ఓ మీరే వేరే సినిమాలు లేపేశారు అయితే ఓకే అండి ఓకే ఓకే మనం మనం చేసుకుందాం అది అదే కాకుండా మరి మీరు ఆ దేవుడు సెట్ అది ఇది కొంచెం పంపిస్తే కుంకుమ ఏమన్నా మిగిలిందా అండి మీ సినిమాలో ఏదో దేవుడు సీన్లో ఈ క్లైమాక్స్లో మీరు కొంచెం చేశారు కదా కుంకుమ మిగిలితే రెండు కిలోలు ఇటు పంపించేయండి మరి అదే కాకుండా అదే చేస్తూ రెండు రెండు మూడు హెవీ డ్యూటీ ఫ్యాన్లు పంపించండి మేము కూడా ఇట్లా మంచి యాక్షన్ సీన్లు పెట్టాలి మళ్ళీ ఆ గద్దలు గద్దలు ఉంటాయి కదండి ఇట్లా తలెత్తుకుపోయే గద్దలు మీరు ఆ సినిమాలో గద్దలు పంపిస్తారా గద్దలు లేవా సరే కత్తి పంపియండి ఆ సీన్ ఏదో ప్లాన్ చేద్దాం ఓకే అండి ఓకే థ్యాంక్ యూ దీన్న అమ్మ చెప్పే కదా ఆచార్య ఇయ్యిరువా బావా అని చెప్పా కదా అదే జరిగింది అమ్మ బాబాయ్ మైండ్ బ్లాక్ అసలు బీస్ట్కి దద్దరిల్లేలాగా కాంపిటీషన్ ఇస్తుంది సినిమా మనం చెప్పాం కదా ఆచార్య ఇంకా అఖండ రెండు సేమ్ ఉంటాయని సినిమా చూడండి అరే బార్బెల్ నీకు ఏమైనా సిక్స్త్ సెన్స్ వచ్చిందా లేకపోతే పామిస్ట్రీ ఏమైనా నేర్చుకున్నావా అంటారు నెక్స్ట్ లెవెల్ అసలు కంపారిజన్ అయితే దేవుడు డోంట్ క్వశ్చన్ ద డివోషన్ మళ్ళీ అండ్ ఆల్సో ఎమోషన్ ఇది కాకుండా సేమ్ చిన్న చిన్న చిరంజీవి గారు వచ్చేసి పెద్ద బాలయ్య అది అఖండ బాలయ్య అలానే ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి పిల్ల బాలయ్య ఇలా ఉంది అసలు క్రింజు మామూలుగా ఉండదు ఎంత ల్యాగ్ ఉందంటే సినిమా తాడు పెట్టి లాగి లాగి మావు లాగ్ కాదండి ఇంత లాగి ఎక్కడ లేదు చిరాకు దొబ్బింది సినిమా లాగ్ మావులుగా లేదా ఇంకోటి ఈ సినిమా ఏంటంటే స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అంటే విషయం వీక్ గా ఉన్నప్పుడు ఎలివేషన్ పీక్గా గా ఉంటుంది అదనమాట పాయింట్ నెంబర్ టూ అసలు ఫ్లోయే లేదండి అసలు ఏమైతుందా ఏడిపోతుందిరా అసలు ఇంకెంత ఉందిరా సినిమా ఫస్ట్ ఆఫ్ ఐపే కామనీ అమ్మ ఇంత అయిందా ఇంకా ఇంత ఉందా అనిపించింది ఇంకా నెక్స్ట్ అండి హార్డ్ కోర్ ఇంకా ఇంకా అంతే మెగా ఫ్యామిలీ ఐ వాంట్ చిరంజీవి అండ్ సన్ టుగెదర్ ఆ ఫీల్డ్లో ఉంటే ఎలాంటి చూడండి ఎంజాయ్ చేయండి లేకపోతే మాత్రం అమ్మా నేనింత సినిమాలు ఉంటుంది కదా ఎగురుతారు ఫ్యాన్స్ ఏదో వేద్దామని మళ్ళీ చిల్ అవుతారు ఎగురుతారు చిల్ అవుతారు అట్లా ఉంటుంది ఈ సినిమా అంటే ఇప్పుడు ఈ సినిమాని ఏం బాగాలేదా ఏం బాగుందో చెప్పు అంటారు కదా అంటే కొంచెం ఆలోచిస్తే చిరంజీవి గారు చాలా ఫిట్గా ఉన్నారు ఆ ఫిట్నెస్ బాగుంది కొన్ని చోట్ల షర్ట్స్ బాగున్నాయి ఆ డ్యాన్స్ డ్యాన్స్ బాగుంది ఇంకా గట్టిగా ఇంకేనా చెప్పు ఇంకేనా చెప్పంటారా పూజ ఎగ్డ అందంగా ఉంది చిరంజీవి గారు బూట్లు కూడా బాగున్నాయి అంతే మించి ఇంకేం లేదండి సినిమాలో ఇప్పుడు మీరు సినిమా చూడని వాళ్ళైతే ఇక్కడతో ఆపేయండి అయినా ఈ సినిమాకి అయితే ట్విస్ట్లు ఇంకా దానిలో ప్లాట్ స్పాయిలర్లు ఇట్లాంటి ఏం లేవు రెగ్యులర్ ఫార్ములా ఎట్లా ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ టూ అన్నట్టు ఇట్లా ఎగ్జాక్ట్ ఉంటుంది మీరు చూడండి ఇట్లా మా శ్రీమంతుడు సినిమాలో మావిడితో వార్నింగ్ సీన్లు యాజ్ ఇట్ ఈజ్ బ్యాటడాలు భర్తనే ఫైట్ సీన్లు ఇవన్నీ పక్కన పెట్టేయండి ఎట్ అంటే ఊరు పావు అమ్మ దేవుడా కాపాడు దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ దాని తర్వాత నెక్స్ట్ ఏంటి హీరో వస్తాడు అందరిని నీసేస్తాడు దట్ ఈస్ పాయింట్ నెంబర్ టూ థర్డ్ ఏంటి ఇంత ఫైర్ తర్వాత ఏం చల్లబడాలి సల్లవడడం కోసం ఒక కుతా బీట్ ఈ త్రీ రిపీట్ అంతే ఏంది ఒకడు వస్తాడు అయ్యా దేవుడా కాపాడు అంటారు చిరంజీవి గారు వస్తారు కొడతారు తర్వాత ఒక సాంగ్ ఇది దా రిపీట్ ఇదే సినిమా అంతా రిపీట్ 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 చేసి సాగు కొట్టి సాగు చంపేశారు జనాన్ని అసలు ఈ సినిమాలో కూడా హిపోక్రసీ ఉంటుంది డోంట్ క్వశ్చన్ ద డివోషన్ డోంట్ క్వశ్చన్ ద ధర్మ అది ఇది అంటారు కానీ క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు చిరంజీవి గారు సీన్లో ఉంటుంది ఏంటంటే హే గుడి ముందు చేస్తావు అది చాలా పెద్ద తప్పు ఇక్కడ అంతా తాగుతున్నారు గంజాయి కొడుతున్నారు ఇదంతా తప్పు నో విష్ షూడెంట్ డూ ఇట్ ఓకే కరెక్ట్ నీ ఒపీనియన్ నీకు ఉండొచ్చు లాజిక్ కరెక్ట్ కానీ కట్టు పన్న వెళ్ళి ఒక కళ్ళు వేసి సానా కష్టం అని చెప్పి చెప్పేస్తారు ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ ఓకే ఆ సానా కష్టం సాంగ్లో పాప రజిన కషాండ్రా గారి బ్లౌజ్ ఎంత టైట్ ఉందంటే ఆక్సిజన్ మార్చిపెట్టా ఆక్సిజన్ ఇవ్వాలి అట్లా అట్లా చేసేదనమాట తన పరిస్థితి ఇంకా హీరోయిన్ రోల్ అంటారా చెప్తారు కదా పూజా హెగ్డా గారు సారీ పూజా హెగ్డే గారు ఇంకా రజనీ కాశాఠ గారు ఉన్నారు కదా రోల్స్ స్వాప్ చేసేయండి అంటే ఇప్పుడు రజనీకాశంట గారు హీరోయిన్ తిని వచ్చేసి ఐటమ్ సాంగ్ నీకు ఫరక్ అసలు నథింగ్ అసలు అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుంది ఇదే కాకుండా రామ్ చరణ్ గారు ఓ టైంలో ఓకేనా ఇది ఇప్పుడు కొంచెం కొంచెం స్పాలర్ ఇది ఓకే సో రామ్ చరణ్ గారు ఉన్నారు రామ్ చరణ్ గారు ఓ టైంలో అట్లా గుర్తొస్తారన్నమాట ఇప్పుడు సరే దూరం వెళ్ళిపోతారు ఇట్లా మెమరీస్ టైప్లో గుర్తొస్తూ ఉంటాయి అయ్యా గుర్తుకు రాడు వాళ్ళ హోల్ ట్రైబల్ టౌన్ గుర్తురాదు అయ్యా సాగు బాతుకుల్లో ఉంటాడు హీరో వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయారో నో ఓన్లీ హీరోయిన్ హీరోయిన్ ఇస్ ఇన్ ద మైండ్ సరే ఇది అయిపోయింది ఇప్పుడు ఇంకొక హిపోక్రసీ చెప్తానండి హీరో మళ్ళీ హీరో కూడా ధర్మ ధర్మ ఇస్ ఎవ్రీథింగ్ ఐ ఆమ్ దర్మా అంటారు ఎట్లా అంటే ఇట్లా అన్ని పార్టీస్ అయ్యా సీన్ ఉంటుంది అమ్మా ధర్మా సీన్ ఒకటి ఉంటుంది ఒకటి దొంగతనం చేసి బస్సులో వెళ్తుంటే అరే నేను పట్టుకొచ్చింది వెనక్కి నువ్వు ఇక్కడ నేర్చుకోవాలి ధర్మ నేర్చుకోవాలని నేను కొట్టను దా నువ్వు ధర్మం నేర్చుకోకుండా ఇవ్వరు దాటి వెళ్ళిపోతున్నావు అంటాడు ఏం లాజిక్లు అయ్యాయి ఇంత ధర్మం మాట్లాడే మన ధర్మ మనం ఏం చేస్తాడు హీరోయిన్ స్నానం చేస్తుంటే వితౌట్ పర్మిషన్ వెళ్ళి చూస్తాడు సరే సారీ అని చెప్పి వెళ్ళిపోడు ఐ విల్ సి అని చెప్పి హీ విల్ సి దే విల్ ఫాల్ ఇన్ లవ్ లవ్ గివ్ జీవ్ అంతా అయిపోద్ది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలు ఒక ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తారనమాట మన బ్రహ్మానంద గారు సినిమా అంటారు కదా అరే నాకు చిరాకు పుడితే కొత్త ప్రపంచం సృష్టిస్తా అలా ఇప్పుడు మన సుకుమార్ గారు చేస్తారండి రంగస్థలం చేశారు మన పుష్ప చేశారు ఈ రెండు సినిమాలు ఏంటంటే ఇప్పుడు రాజమౌళి గారు చేశారు ఒక కొత్త ప్రపంచం ఒక కొత్త ఎన్వైరన్మెంట్ తయారు చేసినప్పుడు మనం ఇమర్స్ అయిపోవాలి అక్కడ ఉండాలి మనం అలా ఫీల్ రావాలి ఇక్కడ అస్సలు లేదండి ఫుల్ ఫేక్ యాజ్ బీప్ ఫేక్ యాజ్ బీప్ అనమాట ఎందుకు అంటే ఆ గడ్డాల దగ్గర నుంచి పూజలు అలా ఉండరు అమ్మా ఒక్కొక్క పూజారైతే అసలు ఒక్కొక్కటి మిస్టర్ పంపి బాడీలు అవన్నీ అందరూ అందరు సిక్స్ ప్యాక్ బాడీలే ఓకే సరే వాళ్ళు వాళ్ళు ప్రోటీన్ అంటున్నారేమో బట్ పాయింట్ బీయింగ్ అంత ఫేకు ఉండి ఆ గడ్డలు ఫేకు అన్ని ఫేకులు పెడితే మనం ఎట్టండి ఇంట్రెస్ట్ వచ్చేది ఆ సీజీ కానీ అది కానీ అది ఒక ధర్మస్థని ఇది ఉందంట ఒక స్టోరీయే పెట్టారు సో నువ్వు ఒక స్టోరీ ఒక ప్రపంచం పెడితే నమ్మదగేలా ఉండాలి నోరు తిరగట్లేదు అది నమ్మి నమ్మే విధంగా ఉండాలి మనకు ఆ ఫీల్ రావాలి నాకైతే రాలేదు మీకు ఏమొస్తే చెప్పండి ఇంకా ఈ సినిమాలో మాట్లాడాల్సిన కొన్ని క్రేజీ 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 సీన్లు ఉన్నాయండి మామూలు క్రేజీ కాదు మూడు క్రేజీలు ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే స్టార్టింగ్లో విలన్ ఇంట్రొడక్షన్ ఫైట్ అవుట్ ఉంటుంది దుప్పట్లో దడదడ ఇట్లా దుప్పటి వేసి అందరినీ చంపేస్తారు అమ్మాసో బోయపాటి గారి బాబాయ్ కొరటాల శివ చెప్తున్నా కదా అంతే రాసి పెట్టండి అది ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు అంటే ఏదో చూపిద్దాం వెళ్ళిపో నవ్వుతున్నాడు జనాలు ఆ చంపడం ఏందో గుళ్ళో ఓకే నెక్స్ట్ ఈ సీన్ ఒకటి మించి ఒకటి అసలు ఒరుగు ఫస్ట్ లాల్ సలాం సీన్ ఒకటి ఉంటుంది ఆ లాల్ సలాం చిరంజీవి ఇంట్రో సీన్ ఉంటుంది ఆ సీజీలో పెట్టి చేశారాయా అమ్మా అసలు అది పెద్ద ఎంత కామెడీ ఉంటుందంటే ఆ సీన్ చిరంజీవి గారిని యంగ్ చిరంజీవిలో చూపిస్తారు అది చూపించిన ప్రతిసారి థియేటర్ మొత్తం గలగల నవ్వులు అసలు అమ్మా అదొకటి ఇదే కాకుండా ఇప్పుడు చిన్న రామ్ చరణ్ గారిని క్యారీ చేస్తున్నప్పుడు అలా డాడీ అరే ప్లాస్టిక్ చేయి కనపడుతుందిరా బాబు బొమ్మ అని కొంచెం 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 ఎఫర్ట్ పెట్టండి అమ్మా నెక్స్ట్ అండ్ ఇంకా ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు ఫారెస్ట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది మన రామ్ చరణ్ గారు ఆ ర్యాంబో మాదిరి ఓరు వంద మందిని ఫారెస్ట్లో చంపేస్తారు వంద మంది దాకా ఇంక అమ్మ అసలు ఇట్లా గాలి ఎగురుకుంటూ ఇట్లా స్లైడ్ అయికుంటూ అందరు కాళ్ళు కోసుకుంటా అసలు అవుతులే చెప్పే కదా ఎలా అంటే సన్ను డాడీ సన్ను డాడీ ఉంటారు సన్ను డాడీ సింక్లో ఫైట్ చేయాలి సన్ను డాడీ ఇట్లా ఆర్ఆర్ఆర్ సినిమాలకి ఎగిరెగిరి కొట్టాలి సన్ను డాడీ కలిసి సాంగ్ సన్ను డాడీ కలిసి వాటర్ తాగాలి చిరుతలు ఉండాలి ఇంత పెట్టినోళ్ళు స్టోరీ మీద కొంచెం లాజికల్లీ కొంచెం లేదు ఇది ఎట్టుందంటే చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఏమేమి చేయొచ్చు సినిమాలు ఓకే ఫస్ట్ అవి చేపిద్దాం అవన్నీ చేపిచ్చి దాని చుట్టూ ఒక స్టోరీ పెడదాం మాస్టర్ ఆచార్య ఒక శిష్య ఓకే దాని తర్వాత మనం చూసుకుందాం అవన్నీ మనకి ఎందుకు టైం ఇష్టం అవ్వదు సన్ను కొడుకు సింక్లో ఉన్నారా సన్ను కొడుకు ఎలివేషన్ ఇచ్చావా అంతే అదిదా మనకు ముఖ్యం మళ్ళీ గుతా బీటు డాన్స్ ఓకే ఇదండి మన రివ్యూ కొంచెం హార్ష్గా అనిపించవచ్చు సారీ మీరు ఫ్యాన్స్ ఎవరైనా అయితే ఆ ఫ్రెండ్ అయితే మనం ఏం చేయలేము మరి ఇప్పుడు చూడండి చిరంజీవి గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ మాకు మంచి సినిమా పడాలని ఉంటుంది ఇలాంటి రొటీన్ రొట్ట సినిమాలు చేసి ఎందుకండి ఎందుకు వై 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 ఓకే అట్లీస్ట్ ఐమ్ హ్యాపీ ఒక లవ్ ట్రాక్ అంతా తీసేశారు ఈ లాగ్ మార్క్స్ లవ్ ట్రాక్ పెడితే ఇంకా సూసేడ్ లే ఇంకా జనాలు అదండి మన బాల పిచ్చి మీటింగ్స్ నచ్చిందని అనుకుంటున్నాను సో చూసిన వాల్పిచ్చి మీటింగ్స్ కదా మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ